ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 4 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషరీతిగా నడుచుకున్నవారు కారా? వ్యాఖ్యాన అంశం: మానవ జాతి 3 రకాలు. 2వ భాగం: శరీర సంబంధులు. వ్యాఖ్యానంశం: మానవ జాతి 3 రకాలు. 2వ భాగం: శరీర సంబంధులు. వ్యాఖ్యానం: శరీర సంబంధి అనే ఈ వ్యక్తి నిస్సహాయమైన పసిబిడ్డ వంటి వాడు. జీవం ఉంది, కానీ అప్పుడే పుట్టిన బిడ్డల ఏదీ చేతకాదు, ఏదీ అర్థం కాదు, ఎలాంటి నిపుణత లేదు, బలహీనుడు, మాట్లాడలేడు, పరిణితి చెందలేదు, ఎదగలేదు, అనుభవం లేదు. పౌలు ఇలాంటి వారిని హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4:14-15 ఉన్నట్టుగా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకులాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండు అలల చేత ఎగురగొట్టబడిన వారమై అట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము అని హెచ్చరిస్తున్నాడు. విశ్వాసులు బాల్యంలో ఉన్నప్పుడు అమాయకంగా అన్నిటినీ నమ్ముతారు. అసలు తన పూర్వపాపాలకు ప్రాయశ్చిత్తం క్షమాపణ కలిగిందో లేదో కూడా అనుమానిస్తుంటారు. పేతురు రాసి 2వ పత్రిక 1:9 చూడండి. ఇతడు ఆత్మ సంబంధి వలె విశ్వాసే, కానీ ఆ ధైర్యం నిశ్చయిత ఉండవు. విశ్వాసంలో భక్తిలో తపరడుగులు వేస్తుంటాడు, మానవ నాయకులను అనుసరిస్తుంటాడు. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరి ఒకడు నేను కేఫవాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడను అని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. 1 కొరింథీ 1:12 చూడండి. శరీర సంబంధి పాలు తప్ప మరేది తీసుకోలేడు. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతోనూ మిమ్మను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండడం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కరా అని 3:2 చూస్తున్నాం. పసివారికి పాలు తగిన ఆహారమే. నూతన విశ్వాసులకు పాల వంటి వాక్యం తగినదే. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని పేతురు తన 1 పత్రిక 2:2 హెచ్చరిస్తున్నాడు. అయితే చాలా కాలంగా విశ్వాసులుగా ఉండి ఇంకా బలమైన ఆహారం అంటే వాక్యంలో లోతైన విషయాలు తీసుకునే శక్తి లేని వారే శరీర సంబంధులు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు తగలసిన వారే, కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలను త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వేషించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అని హిబ్రీ పత్రిక 5:12-14 చూస్తున్నాం. శరీర సంబంధి మాటలు నడత అవిశ్వాసికిలాగానే ఉంటాయి. కొరింథీ సంఘంలోని శరీర సంబంధులైన విశ్వాసుల్ని ఉద్దేశించి పౌలు ఇలా అంటున్నాడు. ఒకడు నేను పౌలువాడను, మరి ఒకడు నేను అపొల్లోవాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అంటున్నాడు. వారు అనగా శరీర సంబంధులు విశ్వాసులైనప్పటికీ వారి ప్రవర్తన అవిశ్వాసుల్లాగానే ఉంది. కొరింథీ సంఘస్థులు ఆధ్యాత్మిక నాయకులను ఒకరితో ఒకరిని పోల్చి చూసుకుంటున్నారు. వారు పోల్చి చూసుకోవలసింది ఆధ్యాత్మిక సత్యాలను, మనుషులను కాదు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించున్నాము అని 2:13 చెప్తున్నాడు. వారు ఒకరిపై ఒకరు కోర్టులో వ్యాజ్యాలు వేస్తున్నారు. విషయవాంఛలకు లోనై వాటిలో ఓలలాడుతున్నారు. 3వ భాగం రేపటి సంచికలో
శివములతో వందనాలు.